ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఒక్కరోజు కూడా ఉద్యోగం చేయలేకపోయినా ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎట్టకేలకు ఏపీలో విధులు నిర్వహించాలనే తన లక్ష్యాన్ని సాధించుకున్నారు. ఏపీ సర్వీసులో చేరారు. ఇందుకోసం ఆమె తన తెలంగాణ కేడర్ ను త్యాగం చేసేసి ఏపీ కేడర్ లో చేరారు. అత్యున్నత స్థాయి ప్రయత్నాలు చేసి చివరికి 20 నెలలకు సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద నుంచి తీసుకురావాలని ఎన్నికల ఫలితాలు రాగానే మొదటిసారి తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయినప్పుడే ప్రయత్నించారు. దానికి కేసీఆర్ కూడా అంగీకరించారు. కానీ ఢిల్లీలో మాత్రం పేటముడి పడిపోయింది. విజయసాయిరెడ్డి తాను ఢిల్లీలో ఉన్నంత కాలం శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకురావడానికి చాలాడే ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఆమె తెలంగాణలో ఉద్యోగానికి సెలవు పెట్టి ఢిల్లీలోనే ఉండడం ప్రారంభించారు కూడా. 1-2 సందర్భాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతోనూ ప్రధానితోనూ జరిగిన భేటీల్లో కూడా శ్రీలక్ష్మి పాల్గొన్నారు. కానీ ఆమెను తెలంగాణ నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి పంపే ఛాన్స్ మాత్రం సాధించలేకపోయారు. శ్రీలక్ష్మి మాత్రం ఇక ఐఏఎస్ ఉద్యోగం చేస్తే ఏపీలోనే చేయాలన్నట్లుగా ప్రయత్నాలు చేశారు. చివరికి కేడర్ మార్చుకునేందుకు క్యాట్ ను ఆశ్రయించింది. తనది ఏపీ అని క్యాట్ లో పిటిషన్ వేసి తనకు తన సొంత రాష్ట్రాన్ని కేటాయించాల్సిందేనని వాదించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెకు తెలంగాణ కేటాయించారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆమెకు తన సొంత రాష్ట్రం ఏపీ అనే సంగతి గుర్తురాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కేడర్ మార్చుకునేందుకు సొంత రాష్ట్రం సెంటిమెంట్ ను వాడుకున్నారు. జగన్ అక్రమాసల కేసులో ఇరుక్కుని తీవ్రంగా కెరీర్ నష్టపోయిన ఐఏఎస్ లో శ్రీలక్ష్మి ఒకరు. చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన ఆమె కేసులో ఇరుక్కోకపోతే చీఫ్ సెక్రటరీగా అత్యధిక కాలం పనిచేసే అధికారిగా కూడా రికార్డు సృష్టించేవారేమో. కేసులో ఇరుక్కోవడంతో పదోన్నతులు ఆగిపోయాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమెకు అత్యంత కీలకమైన పదవి ఇస్తారని అంచనా వేస్తున్నారు. సీఎంఓలో చక్రం తిప్పే అవకాశం ఆమెకు లభించవచ్చని కూడా భావిస్తున్నారు. శ్రీలక్ష్మి రాకతో ఏపీ అధికార వర్గాల్లో సమీకరణలు మారనున్నాయి. ఇక ప్రవీణ్ ప్రకాష్ అయినా, ఆదిత్యనాథ్ దాస్ అయినా, నీలం సాహ్ని అయినా ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. జగన్ ఏరి కోరి తెచ్చుకున్న ఐఏఎస్ వచ్చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ 7.5 చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఫలించినట్టుంది. మరొకటి ఫలించబోతుంది. ఒక ఐఏఎస్ అధికారి వచ్చేశారు, మరో ఐపీఎస్ అధికారి వచ్చేస్తున్నారు. ఇక జగన్ కోటలో ఈ కొత్త అధికారులదే రాజ్యం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట మరో లెక్క అన్నట్టుగా ఉంది వ్యవహారం. పాలకులకు అత్యంత ప్రీతిప్రదమైన అధికారులు పక్కనే ఉంటే ఆ పవర్ మజానే వేరుంటుంది. అందుకే జగన్ సీఎం అయిన వెంటనే తన చుట్టూ ఉండే ఐఏఎస్ లను ఏరు కోరి తెచ్చేసుకుంటున్నారు. వీరిలో కొందరు బాగా నిలదొక్కున్నా కొందరు మాత్రం తోక జాడించేశారు. జగన్ మన్ననలు పొందలేక బదిలీపై వెళ్లిపోయారు కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కీలక విభాగంలో ఉన్నతాధికారిగా చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమాసల కేసులో ఆమె నిందితురాలుగా ఉన్నారు. సిబిఐ విచారణ ఎదుర్కొన్నారు. విధులకు దూరం అయ్యారు. ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ఒక ఐఏఎస్ పై పడకూడని మచ్చలన్నీ ఆమెపై పడ్డాయి. కెరీర్ మసబారుతున్న క్రమంలో ఏదోలా మళ్లీ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం కేడర్ కు వెళ్లిపోయారు. అక్కడ ఒక మారుమూల అప్రాధాన్య పోస్టుల్లో కొన్నేళ్లుగా నెట్టుకుంచేస్తున్నారు. ఇష్టం లేని విధుల్లో గడిపేస్తున్నారు. ఏపీలో జగన్ సీఎం అయిన వెంటనే ఆమె జగన్ ఇంటికి వెళ్లి కలిశారు కూడా. ఏపీకి వచ్చేస్తా అంటూ అర్జీ కూడా పెట్టుకున్నారు. జగన్ కూడా కరుణించి ఆమెతో గతంలో ఉన్న పరిచయం దృష్ట్యా ఆమెను ఏపీకి కేటాయించాలి అంటూ కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఒప్పుకోలేదు. జగన్ మళ్లీ అడిగారు. కేంద్రం మళ్లీ ఒప్పుకోలేదు. చివరికి సీఎం జగన్ సహా ఆమె కూడా అనేక సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆమె 4 ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. చివరికి ఆమెను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. మన కేంద్రం జీవో రావడం, నిన్న ఆమె తెలంగాణ కేడర్ నుంచి తప్పుకోవడం, ఏపీకి వచ్చి పరిపాలన విభాగంలో రిపోర్టు చేయడం జరిగిపోయాయి. ఇక మరో 4 రోజుల్లో ఆమెకు సీఎంఓలోనే ఒక కీలక హోదాను కట్టబెట్టనున్నారు.